కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వారసుడు వచ్చేశారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన సీతక్క ప్రస్తుతం ములుగు ఎమ్మెల్యేగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లోనూ ములుగు నుంచే పోటీకి సిద్ధమవుతున్నారు ఈసారి ములుగులో ఎలాగైనా సీతక్కను ఓడించాలనేదే బీఆర్ఎస్ లక్ష్యం ఇందుకోసం కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు ఇదే సమయంలో సీతక్క కుమారుడు సూర్య వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలవాలని డిసైడ్ అయ్యారు కొంతకాలంగా ములుగు సరిహద్దు నియోజకవర్గం పినపాకలో సైలెంట్గా పనిచేసుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో పినపాక కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే హామీ కూడా దక్కినట్లు చెబుతున్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో తల్లి కుమారుడు ఎన్నికల బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది పినపాక నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి కాంతారావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తిరిగి రేగా కాంతారావు కాంగ్రెస్ నుంచే గెలిచారు కానీ టీఆర్ఎస్లోకి మారిపోయారు దీంతో అక్కడ కాంగ్రెస్కు కొత్త అభ్యర్థి అవసరమయ్యారు సీతక్క కుమారుడు సూర్య పినపాక నుంచి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అన్ని గ్రామాల్లోనూ పర్యటనలు కొనసాగిస్తున్నారు ప్రజలతో మమేకమవుతున్నారు ఇప్పటికే హామీ దక్కినా కాంగ్రెస్ రాజకీయాల్లో చివరి నిమిషం వరకు టికెట్ దక్కేది డౌటే టికెట్ వస్తే పోటీ చేసి గెలిచి తీరుతాననే ధీమాతో ఉన్నారు తన నియోజకవర్గంలో సూర్య ఎంట్రీతో ఎమ్మెల్యే కాంతారావు ములుగులో సీతక్క పైన కొత్త అస్త్రం ప్రయోగిస్తున్నారు ఇందుకోసం భద్రాచలం పోడం వీరయ్యను బీఆర్ఎస్లోకి తీసుకువచ్చి ములుగులో సీతక్క పైన పోటీకి దింపాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది వీరయ్య పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులోనూ ములుగు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు ములుగులో వీరయ్యకు పట్టు ఉంది వచ్చే ఎన్నికల్లో ములుగు నుంచి సీతక్కకు గెలుపు అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు దీంతో కాంతారావు ములుగు ఆపరేషన్ ప్రారంభించారు కానీ వీరయ్య మాత్రం తాను కాంగ్రెస్ వీడనని చెబుతున్నట్లుగా తెలుస్తోంది టీపీసీసీ చీఫ్ కు ప్రధాన మద్దతుదారుగా సీతక్క ఉన్నారు తాజాగా పార్టీలో పదవుల విషయంలో వచ్చిన పంచాయతీ కారణంగా పార్టీ పదవికి రాజీనామా చేశారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనూ పాల్గొన్నారు కరోనా సమయంలో నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు దీంతో వచ్చే ఎన్నికల్లో సీతక్క కుమారుడికి సీటు విషయంపైన ఆసక్తికర చర్చ మొదలైంది